అనగనగా తాడేపల్లి అనే ఊళ్ళో రాజయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతను ఎప్పుడూ తన పనులతో క్షణం తీరిక లేకుండా గడిపేవాడు. ఇక అతని తల్లి పేరు కాంతమ్మ. ఆమెకు 60 ఏళ్ల వయసు. ఇదిలా ఉండగా ఒకరోజు, ఒరే అబ్బాయ్, నేనోసారి మీ అక్కయ్య వాళ్ళింటికి ఎళ్ళొస్తానని ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాన్రా. అవునే, అడుగుతున్నావు. నాకా తీరిక లేదు, చూస్తూనే ఉన్నావుగా. పోనీ దగ్గరైనా ఉంటే నిన్నొక్కదాన్నే పంపించేవాడిని. అంత దూరం నిన్ను ఎలా ఒంటరిగా పంపమంటావు చెప్పు. కొంచెం సమయం చూసుకుని తీసుకెళ్తాలేమ్మా, ఓపిక పట్టు. తీరిక చూసుకుని వెళ్లడానికి తీర్థయాత్రలకేమైనా తీసుకెళ్లమన్నానా? నా కడుపును పుట్టిన బిడ్డరా అది. అంటే నేను నీ కడుపును పుట్టలేదు అంటావు? అయితే ఏ గుడి దగ్గర నుండో ఎత్తుకొచ్చావా ఏమిటి నన్ను? ఈ రహస్యం ఇన్ని రోజులు చెప్పకుండా దాచుంచావామ్మా అంటాడు సరదాగా నవ్వుతూ. నోరుముయ్యిరా వెధవా, ఏళ్ళొచ్చాయిగాని బుద్ధి రాలేదు నీకు. ఏం మాటలవి? దానికంటే వారం రోజులు ఎక్కువే నువ్వు నా కడుపులో ఉన్నావు. దానికంటే ఎక్కువ రోజులు నిన్నే మోసేన్రా గాడిదా. సరదాగా అన్నలేమ్మా, ఊర్లో పెద్ద మనిషి నేను. నన్ను పట్టుకుని వెధవా గాడిదే అంటే వినేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పు. ఎవడ్రా అనుకునేది? ఆ అనుకునేవాళ్ళని నా ముందుకు రమ్మను. ఈ పెద్ద మనిషి 9 ఏళ్ల వరకు చెడ్డీ లేకుండా తిరిగాడని చెప్తాను. నువ్వుండవే తల్లి, నిన్ను అక్కింటికి తీసుకెళ్తాను గాని నా పరువు తీకు అని తల్లి కొడుకులు మాట్లాడుతూ ఉండగా, ఇంతలో అక్కడికి పొరుగున ఉండే రాజేశమనే యువకుడు వస్తాడు. నమస్కారం అండి రాజయ్య గారు. ఏంటి, ఉదయానే మామగారితో గొడవ పెట్టుకున్నారా ఏంటి? నువ్వుండరా బాబు, నేను ఆవిడతో గొడవ పెట్టుకోవడం ఏమిటి? ఆవిడ నన్ను చీల్చి చెండాడుతోంది. ఏరా రాజేశం, ఎక్కడికో ప్రయాణమైనట్టున్నావే, ఎందాక ఏమిటి? వాడెక్కడికెళ్తే నీకెందుకమ్మా? కొత్తగా పెళ్ళైనవాడు, అసలే ఆషాఢమాసం, వాడి బాధలు వాడుకుంటాయి. ఏరా, నీ పెళ్ళం దగ్గరికేనా ప్రయాణం? అవును బామ్మా, రమ్మని కబురు పంపింది. ఓసారి వెళ్ళి చూసొచ్చేస్తాను. అవునరా, నీ పెళ్ళం వాళ్ళ అమ్మగారిది ఆ ఎంకన్న పాలమే కదూ. అవును బామ్మా, ఆవురే. సరే అయితే, ఒరే రాజయ్య, నేను రాజేశంతో వెళతాను గాని నువ్వు తీరిక చేసుకునొచ్చి నన్ను తిరిగి తీసుకురా. ప్రస్తుతానికి వీడితో కలిసి ప్రయాణమవుతాను, ఏమంటావు? ఉన్న ఫలంగా ప్రయాణం ఏమిటమ్మా నీ పిచ్చిగాని? సమయం సందర్భం ఉండక్కర్లేదు. అసలే ఈరోజు మంచి రోజు కాదు, దుర్ముహూర్తాలేమైనా ఉన్నాయేమో చూడాలి కదా. అరే ఒరే, నేనేవి అత్తారింటికి వెళ్లే కొత్త కోడల్ని కాదు. దుర్ముహూర్తాలు, యమగండాలు చూసుకుని బయలుదేరడానికి అవన్నీ నాకు తెలుసులేరా అంటూ లోపలికి వెళ్లి టకటకా సంచి సర్దేసుకుంటుంది కాంతమ్మ. తన మూటలో బట్టలు పెట్టుకుంటుంది. కొడుకు రాజయ్య తాను స్వయంగా తయారు చేసిన పాయసం తన బావగారి కోసం ఒక డబ్బాలో ఉంచి ఇస్తాడు. ముసలామె పిల్లల కోసం కొన్ని సున్నుండలు కట్టుకుంటుంది. రాజయ్య ఆవిడకు కొంత డబ్బు కూడా ఇస్తాడు. ఒరే రాజేషు, మా అమ్మకి కొంచెం చేదస్తం ఎక్కువ, దారిలో నిబ్బర తినేస్తుంది, ఏమీ అనుకోకు. జాగ్రత్తగా తీసుకువెళ్ళి మా అక్కింట్లో వదిలేయి. దారిలో ఆకలిస్తే ఎక్కడైనా ఆగి భోంచేసి కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ బయలుదేరండి అని చెప్పి రాజేష్కు కూడా కొంచెం డబ్బులిస్తాడు రాజయ్య. అవన్నీ నాకు తెలుసులేరా, నేనేమైనా కొత్తగా వెళుతున్నానా ఏమిటి? ఏదో వయసు అయిపోయింది కాబట్టి తోడు లేకుండా ఇన్ని రోజులు ఆగానుగాని, లేకపోతే ఎప్పుడో నేనొక్కదాన్నే వెళ్లేదాన్ని. రాజేశానికి ముసలావిండు తన వెంట తీసుకుపోవటం లేనిపోని భారమనిపిస్తుంది. అయినా మొహమాటానికి ఒప్పుకుంటాడు. ఇద్దరూ కలిసి బయలుదేరతారు. ఊరు దాటగానే రాజేశం ముసలావిడితో ఇలా అంటాడు. మామగారు, మీ చేతిలో ఉన్న సంచి నాకివ్వండి, కాసేపు నేను పట్టుకుంటాను. అలాగే మీ దగ్గర ఉన్న డబ్బు కూడా నాకిచ్చేయండి, జాగ్రత్త పరుస్తాను. మీరు ఎక్కడైనా పడేసుకోగలరు, నా దగ్గర భద్రంగా దాస్తాను అంటాడు రాజేశం. ముసలావిడ తన దగ్గరున్న డబ్బిస్తుంది. రాజేశం దాన్ని తన సంచిలో వేసుకుని భద్రంగా మలలో దోపుకుంటాడు. మధ్యాహ్నానికి వాళ్లు ఏదో ఊరు చేరుతారు. అకస్మాత్తుగా వర్షం ముంచుకొస్తుంది. అయ్యో బామ్మగారు, శుభ్రంగా తడిసిపోయేలా ఉన్నాం, ఉండండి ఉండండి, ఆ ఇంట్లో అడిగి చూస్తాను, కాసేపు అక్కడ తలదాచుకుందాం. ఊరి బయట గుడిసెల మధ్య ఒక పెంకుటిల్లు కనిపిస్తే రాజేశం ఆ ఇంటి వాకిలి తలుపు దడదడా బాదుతాడు. కిటికీలో నుంచి శైలజ అనే ఒక స్త్రీ తొంగిచూసి, ఎవరు నువ్వు, ఏం కావాలి అని అడుగుతుంది శైలజ కోపంగా. దాంతో రాజేశం కాస్త ఇబ్బంది పడుతూ ఇలా అంటాడు. మరేం లేదండి, బయట వాన పెద్దదవుతోంది, కాస్త మీ ఇంట్లో తలదాచుకొనిస్తే చాలు, వర్షం తగ్గగానే వెళ్ళిపోతామండి.
వీలు కాదు, ఇంట్లో మగాళ్ళెవరూ లేరు, ఇంకెక్కడికైనా వెళ్ళు అంటుంది ఆ స్త్రీ నిష్కర్షగా. అప్పుడు ముసలావిడ కిటికీ ఎదురుగా వచ్చి ఇలా అంటుంది, వర్షంలో తడిసిపోతున్నాం తల్లి, నీకు తల్లి లాంటిదాన్ని, మా అబ్బాయి నీకు అన్నలాంటివాడు, కాస్త తలుపుతీ, పర్వాలేదులే అంటుంది కాంతమ్మ. కాంతమ్మను చూడగానే ఆ ఇంటి ఇల్లాలు లేచివచ్చి తలుపు తీస్తుంది. క్షణంలో ముసలావిడ మాటలు కలిపేసి ఎన్నో తరాల చుట్టరికాలు తిరిగేస్తుంది. ఏదో బీరకాయ పీచు సంబంధం కలిపేస్తుంది కాంతమ్మ. అయ్యో బామ్మగారు, మొత్తానికి మీరు మా చుట్టాలన్నమాట, రాకరాక వచ్చారు, ఉండండి, ఇప్పుడే వంట చేస్తాను, తిని వెళ్దురుగాని అని వద్దన్నా వినిపించుకోకుండా మళ్లీ పొయ్యి రాజేసి కాంతమ్మకు రాజేశానికి వేడివేడిగా వంట చేసి భోజనం పెడుతుంది శైలజ. అలా కొంతసేపటి తర్వాత వాన తగ్గడంతో, వస్తాం తల్లి, చాలా దూరం వెళ్ళాలి, అనవసరంగా నీకు శ్రమనిచ్చాం, ఏమీ అనుకోకు తల్లి అని ఆమె ప్రయాణమవుతుంటే ఆ ఇంటి ఇల్లాలు తిరుగు ప్రయాణంలో వచ్చి ఒక పూట ఉంటామని ముసలావిడి చేత చేతిలో చెయ్యి వేయించుకుని మరీ పోనిస్తుంది. అలా వారక్కడ్నుండి బయలుదేరతారు. బామ్మగారు, మీరు భలే మాటకారండి, నిజంగా వాళ్ళు మీ చుట్టాలేనా? అసలు ఇంట్లోకే రానివ్వనావిడ, భోజనం చేసేదాకా వదలేదు, మొత్తానికేదో మాయ చేసేసారావిణ్ణి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందిరా, మంచి మాటలతో మనుషుల్ని మన వాళ్లగా చేసుకోవచ్చు, కాని మీ కాలం వాళ్లకి మా మాటలు చిరాగ్గా అనిపిస్తాయి అంటుంది ముసలావిడ రాజేశంతో. వాళ్లు డొంకదారిని నడుస్తుండగా ఒక నల్లతాచు దారికి అడ్డంగా పడుకుని కనిపిస్తుంది. మామగారు, మామగారు, ఆగండి ఆగండి ఆగండి, అక్కడ ఒక పాముంది, పొరపాటున దానిమీద కాలేశామంటే ఇక అంతే సంగతులు, మన ప్రాణాలు ఎగిరిపోతాయి అని దాన్ని చూసి రాజేశం బెదిరిపోయి గట్టిగా కేకలు పెడుతూ చప్పట్లు చరుస్తాడు. అయినా ఆ పాము కదలదు. ముసలావిడ తన చేతికర్రను నేలకేసి గట్టిగా తట్టగానే పాము తలెత్తి చూసి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళిపోతుంది. బామ్మగారు, ఆ ఇంటావిడికి మీ మాటలతో మంత్రం వేసినట్టు ఈ పాము కూడా మీ కర్రతో మంత్రం వేశారా ఏంటి? అది మిమ్మల్ని చూసారా వెళ్ళిపోయిందేంటి పొదల్లోకి? మాయో మంత్రమో కాదురా బడుద్దాయ్, అనుభవమో తెలివితేటలు, పాముకే చెవులుండవు, నువ్వు ఎంత పెద్దగా అరిచినా దానికేమీ వినపడదు, అందుకే నేను నేలమీద కొట్టాను, నేల అదురుకు అది కదిలింది అంటుంది ముసలావిడ రాజేశంతో. అలా పొద్దువాలుతూ ఉండగా వాళ్లు ఒక కొండపక్కగా వెళుతున్న సమయంలో ఎవరో దారి దోపిడిగాడు చప్పున వాళ్ల ముందుకు దూకి కత్తి చూపించి రాజేశంతో ఇలా అంటాడు. నీ దగ్గర డబ్బంతా అక్కడ పెట్టు, లేదా ఈ కత్తి చూసావుగా, దీన్ని నీ గొంతులో దింపేస్తాను, జాగ్రత్త అని బెదిరిస్తాడు ఆ దొంగ. రాజేశం నిలువునా వణికిపోతూ, అయ్యో నన్నేం చేయకండి, నాకసలే కొత్తగా పెళ్ళయింది, నన్ను నమ్ముకుని మా ఆవిడ మా అమ్మ ఉన్నారు, మీరడిగింది ఇచ్చేస్తాను, ఉండండి. తన మొనలో ఉన్న సంచినిచ్చేసే ధోరణిలో ఉండటం చూసి ముసలావిడ ఇలా అంటుంది, ఉండు నాయనా, మాయదారి డబ్బు కోసం మనిషి ప్రాణం తీస్తావా ఏమిటి? డబ్బు నా దగ్గరుంది, లేనివాణ్ణి బెదిరించి ఏం లాభం అంటూ మూట విప్పి అందులో నుంచి డబ్బీ తీసి దాని మూత తీస్తూనే అందులో ఉన్న కారంపొడి కాస్త దొంగ కళ్లల్లోకి చల్లుతుంది. దొంగ లబోదిబోమంటూ ఆ కత్తి కింద పడేసి రెండు కళ్ళు నులుపుకుంటూ, అయ్యో మంట మంట, నా కళ్ళు మండిపోతున్నాయి, ఎంత పని చేసేవే మోసల్తారా పెద్దగా అరవడం మొదలు పెడతాడు. కత్తి తీసుకుని రాజేశానికి సైగ చేస్తూ ముసలావిడ ఇలా అంటుంది, వాడి కత్తి తీసుకుని వాణ్ణి పొడవకురా బాబు, డబ్బు కోసం ఏదో కక్కుర్తి పడ్డాడు, వెధవ, వాణ్ణి చంపితే మనకేం ఉరుగుతుంది అంటుంది బామ్మ. రాజేశం చప్పుని కింద పడ్డ కత్తిని తన చేతిలోకి తీసుకుంటాడు. దొంగ అంత బాధలోనూ కళ్ళు తెరిచిచూసి దారి సరిగా కనపడకపోయినా క్షణాల్లో ఎటో పారిపోతాడు. రాజేశం గుండెల నిండా ఊపిరి తీసుకుంటూ, అమ్మయ్యా, ఇదే నా చివరి రోజు, ఇక ఆ దొంగ చేతిలో నా ప్రాణాలు పోతాయనుకున్నాను, నాకసలు కాళ్ళు చేతులు ఆటలేదు, వాడు వెళ్ళిపోయినా నాకింకా భయం తగ్గలేదు బామ్మగారు, నా కాళ్ళింకా వణుకుతూనే ఉన్నాయి చూడండి. ఆపద రాగానే ఆలోచన వదిలేసి భయంతో బిగుసుకుపోతే ఎలారా అబ్బాయ్, కాస్త బుర్ర ఉపయోగించాలి, సమస్య నుండి బయటపడే ఉపాయం ఆలోచించాలి, లేకపోతే జీవితంలోనూ ఇలాంటి ప్రయాణాల్లోనూ ముందుకు వెళ్లలేము అంటుంది ముసలావిడ. రాజేశం మరోసారి తలవంచుకుంటాడు. ఊరంతా దీపాలు పెట్టే వెళ్లకు వాళ్లు ఒక బస్తీ చేరుకుంటారు. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, మనం ఊరు చేరేసరికి రాత్రి అవుతుందేమో,
నాకు ఆకలిగా ఉంది. నేనిక్కడ ఏదైనా దుకాణం ఉందేమో చూసి ఏదైనా తిని మీకు పళ్ళులాంటివి ఏమైనా ఉంటే తెస్తాను. మీరు ఇక్కడే కూర్చోండి బామా అంటూ రాజేశం వెళతాడు. ముసలావిడ బొక్క ఇంటి అరుగుమీద కూర్చుంటుంది. అలా కొంత సమయం గడుస్తుంది. ఈ రాజేశమేమిటి, ఎంత దూరం వెళ్ళాడు, ఎంతకో రాడే, ఏమైందో ఏమిటో, అసలే కంగారు పిచ్చోడు, నేనే వెళ్ళి చూసొస్తాను అనుకుంటూ ఆవిడ దుకాణం వైపుగా వెళుతుంది. పలారం పూర్తిగా భోంచేసి ఇప్పుడు డబ్బు సంచి ఎవరో కొట్టేశారంటావు ఏటయ్యా? ఇలాంటోళ్ళు నేను శానా మందిని చూశాను. డబ్బులు ఇపోయేవో నీ చేత మూటలు మోయించకుండా వదలను. డబ్బు ఇచ్చే వరకు నువ్వు ఇక్కడ నుండి కదిలేదు లేదు అంటూ ఆ దుకాణం యజమాని కోపంతో ఊగిపోతూ రాజేశాన్ని బెదిరిస్తూ ఉంటాడు. దాంతో చుట్టూ కొందరు మనుషులు పోగవుతారు. అయ్యా, నేను చెప్పేది నిజమయ్యా, నేను అలాంటి వెధవ పనులు చేసే రకం కాదు. నిజంగానే నా డబ్బు సంచి పోయింది. అందులో నా డబ్బులే కాదు, పాపం నాతో పాటు వచ్చిన మామగారి డబ్బులు కూడా ఉన్నాయి. నన్ను నమ్మండయ్యా అంటాడు రాజేశం. దాంతో కాంతమ్మ అక్కడ జరిగింది గ్రహించి అక్కడికి వచ్చి ఇలా అంటుంది. బాబు బాబు, కొంచెం ఆగండి, వీడు మావాడే. కొంచెం బుర్ర తక్కువ వెధవుగాని ఇంకొకరిని మోసం చేసే రకం మాత్రం కాదు. నిజంగానే వాడా డబ్బు సంచి ఎక్కడో పడేసుకుని ఉంటాడు, వాణ్ణి వదిలేయండి. వదిలేతే ఆ డబ్బు మాకెవరిస్తారు? మీరు ఇస్తారు చెప్పండి బామ్మగారు. శుభ్రంగా తిన్నాడు, తీరిగ్గా డబ్బులు పోయేని చెప్తున్నాడు. మేమేమన్నా సత్రం పెట్టుకున్నావు చెప్పండి, నేను చేసేది వ్యాపారమే. నిన్ను నష్టపొమ్మని నేనెందుకు చెబుతాను నాయనా. వాడు నీకివ్వాల్సిన డబ్బులెంతో చెప్పు, నేనిస్తాను. పాపం వాడిని ఏమీ అనకు, వదిలేసేయ్ అంటూ తన మూట విప్పి డబ్బు తీసి రాజేశం తిన్నదానికి డబ్బులిచ్చి, ఇక పోదాం పదరా అబ్బాయి, కడుపు నిండా తిన్నట్టున్నావు. వాళ్ళ కోట్లో పలహారం, వాళ్ళు తిట్టిన తిట్లు అంటుంది కాంతమ్మ నవ్వుతూ. అలా దారిన నడుస్తూ ముందుకు సాగిపోతూ ఉండగా రాజేశం కాంతమ్మతో ఇలా అంటాడు. బామ్మగారు, నేను చెప్పేది నిజం. నా డబ్బు సంచి ఎక్కడో జారిపడిపోయినట్టుంది. ఆ దొంగ వెధవ బెదిరించినప్పుడు డబ్బు సంచి తీయిపోయాను, బహుశా అక్కడే పడిపోయింటుందేమో. సరేలేరా, నాకెందుకు సంజాయిషి, పోతే పోని. ఆ డబ్బు మనది కాదు అనుకో, అంతే. పోయిన వాటి గురించి ఎక్కువ చింతించి చెయ్యాల్సిన పనులు ఆలస్యం చేయకూడదు. అసలే చీకటి పడేలా ఉంది, కాస్త హుషారుగా అడుగులే, త్వరగా ఊరు చేరుకుంటాం. అది కాదు బామ్మగారు, మీ దగ్గరుంటే పడేసుకుంటారోని ప్రయాణానికి ముందే మీ డబ్బు నేను తీసుకున్నాను కదా, ఇంకా మీ దగ్గర డబ్బెక్కడది అని రాజేశం ఆవిణ్ణి ఆశ్చర్యంగా అడుగుతాడు. నేను నీకిచ్చింది నా కొడుకిచ్చిన డబ్బులు, ఇప్పుడు నేను కొట్టువాడికిచ్చింది నేను దాచుకున్న డబ్బులు. డబ్బంతా ఒకే చోట పెట్టుకుంటారా నాయనా? నాలుగు చోట్ల దాచుకోవాలిగాని. బామ్మగారు, మీకు విషయం చెప్తాను, నన్నేమీ అనుకోకండి. నిజానికి మనం బయలుదేరేటప్పుడు మీతో కలిసి ప్రయాణం చేయవలసి వచ్చిందేంటా, నాకేంటి కర్మ అనుకున్నాను. కానీ నాకిప్పుడు అనిపిస్తోంది, మీతో కలిసి ప్రయాణం చేయకపోతే జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు నేను తెలుసుకునేవాణ్ణే కాదు. 60 ఏళ్ల మీ జీవితానుభవం ఒక్క పూట ప్రయాణంలో నాకు తెలిసొచ్చేలా చేశారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఆపద వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి, డబ్బు సంపాదించడం మాత్రమే కాదు దాని దాచే విధానం కూడా చాలా ముఖ్యం. ఈ విషయాలన్నీ నాకు చక్కగా అర్థమయ్యాయి. ఈ ప్రయాణం నేను జీవితంలో మర్చిపోలేని ప్రయాణం అవుతుంది బామ్మగారు. ఇలా మాట్లాడుకుంటూ బామ్మగారి కూతురింటిదాకా వచ్చేస్తారు రాజేశం కాంతమ్మ. ఇదే నా కూతురిల్లు, వాళ్ళు లోపలున్నట్టున్నారు. నేను వెళతాలే నాయనా, ఇక నువ్వెళ్ళు, నీకోసం నీ భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే బామ్మగారు, నేను తిరిగి ప్రయాణం అయ్యేటప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీకు వచ్చేయాలనిపిస్తే ఇద్దరం కలిసి తిరిగి వెళ్ళిపోదాం మళ్ళీ అని చెప్పి రాజేశం అక్కడ్నుంచి వెళ్లబోతూ ఉంటే కాంతమ్మ అతణ్ణి ఆపి సంచిలో నుండి ఒక సున్నుండ తీసి అతని చేతికిస్తూ ఇలా అంటుంది. చూడు నాయనా, మంచి విషయాలు తెలుసుకోవడం మాత్రమే ముఖ్యం కాదు, అలా తెలుసుకున్న విషయాలని జీవితంలో సమస్యలొచ్చినప్పుడు సరి అయిన సమయానికి ఉపయోగించి బయటపడడం ముఖ్యం. దాన్నే సమయస్ఫూర్తి అంటారు. పెద్దల మాట చద్దిమూట అని కూడా అంటారు. మీరు చెప్పిన ఈ మాట విలువ కట్టలేని ఒక మూట. ఉంటాను మామగారు అంటూ రాజేశం అక్కడ్నుండి తన భార్య ఇంటికి వెళ్ళిపోతాడు. అలా కాంతమ్మ రాజేశాల ప్రయాణం ముగుస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూస్ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.